చేస్తున్న అవినీతికి పాల్పడ్డారని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐ డైరెక్టర్ సుబోధ్ జైస్వాల్ కు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో సిబిఐ కార్యాలయానికి వెళ్లిన పాల్ సిబిఐ డైరెక్టరేట్తో అరగంట పాటు భేటీ అయ్యారు. అనంతరం కార్యాలయం బయటకు వచ్చిన కేఏ పాల్ అక్కడి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం ఏకంగా 9 లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర ఆధారాలను సిబిఐ డైరెక్టరేట్కు అందజేశానని ఆయన తెలిపారు. తాను అందజేసిన ఆధారాలను పరిశీలిస్తామని, అవసరమనుకుంటే తనను సంప్రదిస్తామని సిబిఐ డైరెక్టరేట్ చెప్పినట్టు పాల్ వెల్లడించారు.